జై కుసుమహర అమలాంజలి 508వ భాగము ఉద్ధారకుడు 89వ భాగము శ్రీ అక్షయ్ కుమార్ గుప్త గారి స్వీయ అనుభవములు గత సంచిక తరువాయి. హరప్రభువు ఆ లేఖను సోనాముఖి నుండి 1926 సెప్టెంబర్లో వ్రాశాడు. మరియు సరిగ్గా 7 రోజుల తర్వాత అనగా అక్టోబర్ 2వ తేదీన శారదాబాబు గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మిడ్నాపూర్కు బదిలీ అయ్యాడు. ఏ భక్తునికైనా బదిలీ కావడం ప్రత్యేకంగా జరగవలసి ఉంటే హరప్రభువు ఏదో విధంగా సూచిస్తూ అతనికి తెలియజేస్తాడు. ఇటువంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి. తర్వాత శారదాబాబు నేను కనబడితే చాలు చెప్తూ ఉంటాడు, అక్షయ్ జపాత్సిద్ధి జపాత్సిద్ధి సంశయం లేదు అని. ఈ మాటలు పలికే సమయంలో ఆయన ముఖం ఎలా అయిపోతుందో నేను జీవితంలో మర్చిపోలేను. ఆ తర్వాత శారదాబాబు హరప్రభుని చూచింది దుర్గాపూజా సమయంలో, అనగా దసరా రోజుల్లో. ఆ రోజుల్లో హరప్రభు సోనాముఖిలో తన ఇంటిలో ఉన్నాడు. అక్కడ శ్రీ వ్రజేంద్ర కుమార్ సేన్ మరియు నేను కూడా శారదాబాబును కలుసుకున్నాము. ప్రభుని ఇంటిలో మేము మొదటి రోజున పగలు 2వ జామున భోజనం చేసిన కొద్దిసేపటికి హరప్రభు అకస్మాత్తుగా మా దగ్గరకు వచ్చి గాలంతో చేపలు పట్టడం కోసమని రమ్మని శారదాబాబుని పిలిచి తన ఇంటికి తూర్పు వైపున గల చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు. ఇద్దరు చెరువుకి ఉత్తర దిశలో గాలం విసిరి చాలాసేపు కూర్చొని ఉన్నారు. కాని ఏ చేప దొరకక సూర్యాస్తమయానికి కొంచెం ముందు తిరిగి వచ్చారు. శారదాబాబు నాతో, మీ ఇద్దరిని ప్రభువు పిలవకుండా కేవలం నన్నే పిలిచి తీసుకెళ్లారెందుకు? నాకు చేపలు పట్టడం చాలా ఇష్టమని నీవు తప్పకుండా చెప్పే ఉంటావు. ఇంకా గాలం నీళ్లలో విసరగానే ప్రభువు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ ప్రారంభించిన విధానానికి గాలం దగ్గరికి ఏ చేప అయినా రాగలదా? పరిశుభ్రంగా అర్థమైపోయింది, ప్రభువుకి చేపలు పట్టాలనే ఉద్దేశం లేదు, కేవలం నాకు సదుపదేశాలు చేసి తద్వారా ఆనందంలో పూర్తిగా ముంచాలనే ఉద్దేశం ఉంది. ఇంకా నేను పూర్తిగా లాభవంతుడనైనాను అన్నాడు. నేను చదువులకు ముందుగానే చెప్పాను, శారదాబాబుకు బాగా చేపలు పట్టే వ్యసనం ఉన్నదని. కాని నిజంగా నేను హరప్రభువుకు చెప్పనేలేదు, మరియు హరప్రభుని దగ్గర ఇది చెప్పవలసిన విషయమేమీ కాదు కూడా. నేనింతకుముందు కూడా చదువర్లకు చెప్పాను, నాకు శారదాబాబుకు పేకాటంలో బాగా ఇష్టం ఉన్నదని. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, హరప్రభువు మా ఇద్దరిని శ్రీ వజ్రేంద్ర దాదాని పెట్టుకుని పేకాట కూర్చున్నాడు. చాలాసేపటి వరకు పేకాట జరిగింది. ఆ సమయంలో ప్రభువు ప్రభువుగా ఉండడు, మనస్థితి దాకా దిగి మనకు పరమానందం అందిస్తాడు. ఆటవంకతో కూడా మేము అతి విలువైన లాభదాయకమైన ఉపదేశాలు పొందాం. ఏ దేవతకు దేనిలో సంతోషం ఉందో దానినే ప్రభువు ఆయనకి ఇచ్చి అతనిని తన సొంతంగా తనకు నచ్చినట్లు మలుచుకుంటాడు. ఇదే హరప్రభునిలో గల ఒక ప్రత్యేక విధానం. కాని బాహ్య ప్రజల కళ్లకు ఇది నిశ్చయంగా అయిష్టత కలిగించే విషయమే. అయినప్పటికీ ఇటువంటి సంఘటనలను నేనెందుకు విస్తారంగా వ్రాస్తున్నానంటే కారణం ఇదే. ఇలా అతి సాధారణమైన ఆటల వంకతో మాతో కలిసి మా అలకలు మా మంకుతనాలను నవ్వుముఖంతో సహించి మమ్మల్ని ఇదే విధంగా ప్రభువు తన వైపుకు ఆకర్షించుకుని తీసుకుంటున్నాడు. తాను బాధ్యుడై తన సహజమైన సరళమైన ధర్మోపదేశాలను మాచే శిరసావహింపచేసి అనుసరింపజేస్తూ మమ్ములను ముందుకు తీసుకుపోతున్నాడు. అలా కాకపోతే మా వంటి పతితులు అందులోనూ ముఖ్యంగా నన్ను మంచి బాటలోకి మరలి తెచ్చేదెలా? ఒకవేళ ఎవరైనా భక్తులతో ప్రభుని ఆచరణ నీతిగలది లేక నీతి విరుద్ధమైంది అంటే నేను ఈ క్రింది విషయాల వైపు దృష్టి పెట్టమని అడుగుతాను. శ్రీకృష్ణునితో గోపికల అక్షక్రీడ మురళిని దొంగిలించడం, 2, భక్తులతో శ్రీమన్ మహాప్రభు రుక్మిణి వేషంలో నృత్యము, 3, శ్రీమన్ మహాప్రభుని ఎడల జగదానందుని అలక,
4. అరటిదొప్పలు అమ్మే శ్రీ శ్రీధరునితో మహాప్రభుని లీల. 5. శ్రీ మురారీగుప్తునితో శ్రీమన్ మహాప్రభుని లీల. తమరందరూ ఎరుగుదురు. మంచి మంచి పాఠశాలల్లో మందబుద్ధిగల విద్యార్థులకి వేరుగా ఒక సెక్షన్ ఏర్పాటు చేసి తగిన బోధకులకు ఆ సెక్షన్ పిల్లలను చదివించే భారమిస్తారు. ఫలితంగా కనబడేదేమంటే ఆ బోధకులందరికీ నైపుణ్యం వల్ల అనేకులైన మంచి బుద్ధిగల విద్యార్థులు చివరకు మంచి ఫలితాలను చూపించగల సమర్థులవుతారు. భక్త బృందానికి బోధించడం కోసం హరప్రభువుకు సరిగా ఇదే విధమైన 2 సెక్షన్లున్నాయి. మరియు ఎవరే సెక్షన్కు తగి ఉంటాడో అతడిని అదే సెక్షన్లో భర్తీ చేసుకుంటాడు. చాలామంది హరప్రభుని అనంతమైన సామర్థ్యపు విషయాన్ని ఎరుగుదురు. కనుకనే కొందరు అసాధ్యమైన వ్యాధులను నయం చేయించుకోవడం కోసం, కొందరు కోర్టులో కేసును గెలిపించమని అడగటం కోసం, కొందరు సంతానం కోసం, కొందరు నౌకరీలో ఉన్నతి కోసం, ఇలా రకరకాలుగా ప్రాపంచిక స్వార్థం పెట్టుకుని ఆయన దగ్గరకు చేరారు. కానీ కనబడ్డదేమంటే వారిలో దాదాపుగా అందరూ హరప్రభుని సాంగత్యంలో మంచి తర్ఫీదు పొంది ఫలితంగా ఔన్నత్యం పొందిన భక్తుల శ్రేణికి చేరుకున్నారు. ఇందులో అనేక మంది పతితులు కూడా ఆదర్శ భక్తులుగా మారారు. నిజంగా చెప్పాలంటే ప్రస్తుత యుగంలో పతిత జనాన్ని తరింపజేయడంలో హరప్రభునికి సాటి చూపడం దుర్లభం. ఈ విషయంలో సందేహం లేదు. దీనికి ఒక ఉదాహరణను నేను ముందే నివేదించాను. కలకత్తాలో కార్ మైకేల్ మెడికల్ కాలేజీ డెమాన్స్ట్రేటర్ శ్రీ సత్యేంద్రనాథ్ మిత్ర మహాశయుడు గురువుకై అన్వేషణలో రకరకాల ప్రాంతాలకు తిరిగి పావనాలో శ్రీ జగద్గురుని దగ్గరకు వచ్చాడు. అక్కడకు ఆయన చేరుకోగానే ఆ జగద్గురువు మరొక వ్యక్తితో చెప్తున్నాడు, ప్రస్తుత సమయంలో పతితులను తరింపజేయడానికి పాగలహర్నాథుడు అత్యుత్తముడు అని. ఇది విని మిత్రామహాశయుడు అక్కడ దీక్ష తీసుకోవాలన్న పట్టుదలను వదిలి మన హరప్రభుని శ్రీచరణాలను ఆశ్రయించి ఆయన కృపను పొంది కృతకృత్యుడైనాడు. హరప్రభుని అంతరంగ భక్తుడు ఇదే సత్యాన్ని హృదయంలో పొందుపరుచుకొని ఒక కీర్తనను రచించాడు. దాని భావం ఏమంటే, పతిత జనగణాన్ని ఉద్ధరించే నిమిత్తం హరనాథుడు ప్రేమావతారుడై వచ్చాడు. క్రితం సంవత్సరం అనగా 1923లో డోల్ యాత్ర సమయంలో హరి ఆశ్రమంలో కొందరు భక్తులు కలిసి ఆనందకరమైన మనస్సులతో ఈ పాటను పాడుతుంటే విని నేను ముగ్ధుడనైపోయాను. ఆనంద సహితంగా ఎంతసేపో పేకాట ఆడి భోజనం చేసిన తర్వాత అతిథి గృహపు 2వ అంతస్తులో పడుకుని హరప్రభుని గురించిన కబుర్లతో దాదాపుగా రాత్రంతా గడిపేశాం. మర్నాడు ప్రొద్దునే టీ ఫలహారం తీసుకున్న తర్వాత మేమందరం హరప్రభుని వెంట తోటకు వెళ్లాం. అక్కడ కబుర్లు చెప్పుకుంటున్నాం. అకస్మాత్తుగా శారదాబాబు తన ఉద్యోగపు ఊరైన మిడ్నాపూర్ పట్టణంలో రాబోయే సంవత్సరం జన్మోత్సవం చెయ్యాలనే ప్రస్తావనను ప్రవేశపెట్టాడు. తానే దానికి కావలసిన ధనం ఖర్చు పెట్టదలుచుకున్నట్లు అభిప్రాయం తెలియజేశాడు. కాని హరప్రభు ఒప్పుకోలేదు. ఆయన బాగా పట్టుపట్టాడు. అంతే, మేం కూడా శారదాబాబుతో పాటు బలవంతం చేయడం మొదలుపెట్టాం. చివరికి హరప్రభువు ఒప్పుకున్నాడు. కాని మా దురదృష్టం, హరప్రభువు ఆ ఉత్సవానికి ముందే శరీరం చాలించాడు. అప్పుడు మేము అర్థం చేసుకోగలిగాం ఇందుకే హరప్రభువు సహజంగా ఒప్పుకోలేదు అని. శారదాబాబు హరప్రభుని పట్టుకుని ఉత్సవం చేసుకోవాలని ఎంత మక్కువ పడ్డాడో అంతగా బాధపడ్డాడు. అయినా ఆయన ఉత్సవాన్ని వైభవంగా జరపాలని ఏ విధంగా నిర్విరామ పరిశ్రమ చేస్తూ డబ్బులు ఖర్చు చేశాడో వర్ణించలేను. మనమందరం ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. అవకాశాన్ని బట్టి ఈ ఉత్సవాన్ని తగిన చోట వివరిస్తాను. జై కుసుమహరా. తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో. జై జై కుసుమహరా.